పటారంగురంగరాణి సీమదరసాని పైన పటారంలోన లొటారం వెళ్ళొచ్చింద ఇంగ్లాండు అంతా బట్టర్ ఇంగ్లీషు ఎస్ నో ఆల్ రైట్ మిస్సమ్మా కళ్ళల్లో గంతులు వేసే బొమ్మ నీ పేరేవమ్మ గుండెల్లో గుసగుసలాడే కొమ్మ నీవే గుండమ్మ రెక్కల గుర్రం ఎక్కి మనము చుక్కల లోకం చూద్దాం రావమ్మ అరుదూడలు అంగట్లో అరువుగా తిని ఎగగొట్టిన వానికి 2 నెలలు కఠిన శిక్ష. ఏ మాటలే, ఏదైనా కూలి కేసు ఉంటే కదూ, ఒకే దెబ్బకు 2 తలకాయలు అలాంటి వార్తలు అంటే నాకు ఇష్టం. ఇదిగో తల్లిని చంపిన తండ్రిని కొడుకు చంపు, అది కదిగో ఆ వార్త కదూ. అత్తగారి పాదం 4 ఆగస్టు ఈ ఊరిలో కన్నయ్య అనే 75 ఏళ్ల వ్యక్తి తన 68 ఏళ్ల భార్య శీలాన్ని శంకించి కత్తితో కసుక్కుని పొడిచి చంపాను. ఆ కబురు తెలిసి అతని కొడుకు వీరయ్య 15 ఏళ్లు తన తండ్రిని ముక్క ముక్కలుగా అనరికినడి వీడిలో పోగులెట్టాను. హార్ని పడి బడవా గలగల దినేశా. ఇదిగో దశయ్య, బాకీ పెరిగిపోతా ఉంది. మీ బావగారు పెద్ద జమీందారు కదా, ఆయన అడిగి బాకీ నా మొక్కను పరేయకూడదు. ఏమిటది బాకీ? బాకీ ఒకటే ఏడుపు. ఎంత అయింది బాకీ? ఇప్పుడు నువ్వు చిన్న అరటికి వెళ్తావు, మాట్లాడతాడు గెలక్కడ ఉందో. అరటి పళ్ళతో 75 చిల్లర 75 మా ఇంట్లో అంటు తగ్గడానికి ఇచ్చే అంత లేదు. బాకీ చేసినా మన స్టేటస్ కు తగినట్టుగా ఉండాలి. రౌండ్ ఫిగర్ 100 రూపీస్, 100 రూపాయలు. అదేలాగా నువ్వు ఇంకా 25 రూపాయలు అరటి పళ్ళు తింటేనే గాని 100 అవ్వదుగా. ఎందుకు? కడుపు సావడానికా? అట్లా కాదు గాని, ఆ 25 రొక్కంగా ఇచ్చావనుకో, అప్పుడు 100 అవుతుంది. ఈ 25 నీకు ఎందుకు ఇచ్చినట్టు? రౌండ్ ఫిగర్, రౌండ్ ఫిగర్. ఇదిగో దశయ్య, నీకు దండం పెడతా. నేను పేదోడిని, పైగా పెద్ద సంసారిని. పెళ్ళిడికి వచ్చిన చెల్లెళ్ళు ఇద్దరు ఉన్నారు. అందులో పెద్ద పిల్ల కళ్యాణికి అసలు పెళ్ళి ఎడ్డట్టుగానే లేదు. గ్రేట్ అంతర్జాతీయ చిల్లర కొట్టు ప్రొపరైటర్ సింహాద్రి అప్పన్న, మీకు తెలుసుగా. నాకు ఎట్లా తెలుస్తుందిరా, నువ్వంటే పోతురాజులాగా పొద్దుస్తామని ఊరంబడి పడి తిరుగుతావు. నీకు తెలుసు అసలు సంగతి ఏంటో చెప్పండి బాబు. ఏముంది, వాడికి ఒక చెల్లెలు ఉంది, బంగారు బొమ్మలకు పచ్చని అపరంజి రంగు. దూరాన్ని చూశాను, దూరం నుంచే కర్మ దగ్గర నుంచే చూశాను. అమాంతంగా అక్క అని కాకేశాను. తీరా చూస్తుండగా మన సింహాద్రి గారి చెల్లెలు అట్టగా అసలు బియ్యే పేరు మాలతి కాదు కళ్యాణి, పేరు కూడా కళ్యాణ ప్రదంగా ఉంది. ఆ పిల్లని మన పెదబాబుకి ఇచ్చేస్తే చచ్చిపోయిన మా అక్కయ్య మళ్ళీ ఇంట్లో అవతరించినట్టుగా ఉంటుంది. అయితే ఇంకే చేసుకోవచ్చు. రంగా, నీకెవరా మర్చిపోయింది దేవుంటరా, వాడేదో చిల్ల డబ్బుల కోసం తంటాలు పడుతున్నాడు. వాడి మాటలు నమ్ముతావు? నీకు అంత అనుమానంగా ఉంటే స్వయంగా వచ్చి చూసుకోండి బాబు. ఆయన అంతగా చెబుతుంటే కాదనట్టు ఎందుకు? రండి బాబు, పోయి చూసేద్దాం. నేనా ఈ స్థితిలో బయటకు పోవడానికి వీల్లేదని డాక్టర్ అంతగా చెప్పిపోతే ఆయన నీకు తెలియదా రంగా? పార్వతి పోయిన తర్వాత ఎన్నడైనా ఇంటి గడప దాటి అడుగు బయట పెట్టాను. లేదు లేరా, ఇక నే ఇంట్లోంచి బయటికి వెళ్ళడం అంటూ వస్తే ఒకేసారి శ్మశానానికి. అయ్యో అయ్యో, అంత మాట్లాడకండి బాబు, ఏదో తెలియకన్నా. అవ్వలేదు లేరా రంగా. నువ్వు ఓ పని చెయ్యి. ఏంటి బాబు? రేపు శుక్రవారం చాలా మంచి రోజు, నువ్వు వీడితో పెద్దబాబుని చిన్నబాబుని వెంట పెట్టుకుని వెళ్ళి ఆ పిల్లని చూసి చెప్పండి. ఎవరికి తెలుసు, పుట్టి భూమి మీద పడిన 4 వీడు చేసిన మంచి పని ఇది ఒకటేనేమో. కానీ ఒక్క సంగతి బాబా, వాళ్ళంత ఆస్తి పరులు గారు. ఆస్తి ఎవరికి కావాలరా ఆస్తి? ఎంత ఆస్తి ఉంటే మాత్రం ఏం లాభం? నా పార్వతి నేను తగ్గించుకోగలిగానా? సరే బాబా, నేను ముందుగా వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేస్తాను. నిజంగా నా దశయ్య? నీ తోడు, నీ అబ్బతోడు, నీ తాత్తోడు, ఇగో జమీందారు గారు చిన్నబాబు పెద్దబాబు రేపు పిల్లలు చూడడానికి వస్తున్నారు. ఎక్కడికి? అయితే నేను పోయి మా కళ్యాణ్ వెంట పెట్టుకొస్తాను. అంటే కళ్యాణ్ ఇక్కడ లేదా? ఇక్కడెక్కడుంది?
మా ఊళ్ళో మా పెద్దమ్మ గారి ఇంట్లో ఉంది. అది ఒక అందుకు మంచిదే, ఉండని అక్కడే ఉండని. అదేంటయ్యా, పిల్లని చూడడానికి వస్తున్నారన్నావుగా. వస్తే రానివయ్యా, నీకే నీ చిన్న చెల్లెలు మాలతి ఉందిగా, దాని చేత కాఫీ పంపించు, దాన్ని చూసిపోతారు. అవును పెళ్లి కళ్యాణికే కదా. అదేంటి దేశయ్య, మాల చేత కాఫీ పంపించమంటా? వద్దు దేశయ్య, అటువంటి పనులు వద్దు దేశయ్య. నేను పేదవాడే కావచ్చు కానీ మాసం అంటే నాకు నీ ఇష్టం. నాకెందుకు వచ్చిన అవస్థ? చెల్లెలు పెళ్లి కాలేదు కదా అని ఏడుస్తూ ఉంటే నీలే పాపం. ఆ పిల్లకి నా సుఖపడుతుందని మంచి సంబంధం చూపించాను, నువ్వేవో కాదంటున్నావు. సరే, ఆ పిల్ల గొంతు నీ చేతు దాకా వస్తానంటే లేదు కాదు కానీ పోయి ఆ పాపం అంతా నిజం అనుభవిస్తావు. అదేంటి దశయ్య, అలా అంటే అలా దశయ్య. దశయ్య అయితే నేను చెప్పినట్టు చేస్తాను. నీ మీద కొండంత ఆశ పెట్టుకున్నాను దశయ్య, కానీ ఒక్క మాట మాత్రం జ్ఞాపకం ఉంచుకో, కళ్యాణి నలుపు చదువు రాదు. ఆ కంగారు నీకేం వద్దు, రేపు సరిగ్గా సాయంత్రం 5 గంటలకు అందరూ పిల్లని చూడడానికి వస్తారు, అప్పుడు మాత్రం నువ్వు మాల చేత కాఫీ పంపించు. ఇదిగో సింహాద్రి అప్పన్న, మళ్ళీ మర్చిపోయావు, రేపు సరిగ్గా 5 గంటలకు. పెద్దబాబు రెడీ, పిల్ల రావచ్చు, హుషారుగా ఉండు. పిల్ల రాగానే కళ్ళు తిరిగి పళ్ళెం మీద పడేవు. అదిగో పిల్ల వస్తుంది. నీకు కావాలా? అది కాదురా, మీ చెల్లెలు ఏమి? మా ఊళ్ళో ఉంది. ఇంట్లో ఉన్న చెల్లెలు కాదురా, ఇంట్లో ఉన్న చెల్లెలు దాని చేత పంపించు. కాదు ఏమిటి ఆలస్యం? పిల్లలకి అదే ఉండండి, నేను వెళ్ళి చూసొస్తాను. అబ్బా కూర్చోలే, ప్రతిదానికి తయారు. లోపలికి వెళ్ళి ఏం చూస్తావు బొమ్మలట? పిల్లొస్తుంది చూడు. అమ్మాయే సింహాద్రి చెల్లెలు. ఆహా, ఏం చదువుతున్నావమ్మా? బిఏ చదువుతున్నా. ఏ స్కూల్లో? బిఏ స్కూల్ చదువుతారండి. అదంతా దేని కానీ అలా తలంచుకొని ఉంటుంటావమ్మా, నువ్వు కూడా బాగా చూడమ్మా. పోయి సింహాద్రి, లోపల మీ వదిలి పిలుస్తుంది పో. ఈ అమ్మాయిని గురించి ఎవరెవరికి ఏమేమి సందేహాలు ఉన్నాయో నన్ను అడగండి. నిన్నేమిటి అడిగేది నీ మొహం? ఒరే రంగ, నువ్వు చెప్పరా పిల్లలా ఉంది? నేను చెప్పానుగా బంగారు బొమ్మ. ఒరే నువ్వు మాట్లాడుకో. అవును బాబు, మన అమ్మగారిలాగే పచ్చటి ఛాయ, కన్ను ముక్కు తీరు కూడా బాగుంది. మన పెదబాబు గారికి చక్కటి ఈడు జోడు బాబు. అలాగా చదువు బిఏ, కాలేజీ బిఏ. ఒరే నోరు దండగా రాముడు. నా పేరు దండగరాముడు కాదు బావా, దశరథ రాముడు. కాదురా సాపాటు రాము. బిఏ చదువుతున్నారంట బాబు. అలాగా అన్నీ బాగానే ఉన్నాయి. ఏదో నా కళ్ళారా చూడకపోయినా చూసినంత తృప్తిగా ఉంది. అయితే రంగా, వచ్చే వైశాఖ మాసంలోనే ముహూర్తం పెట్టించేద్దాం. అంటే పెళ్లి మన ఇంట్లోనే జరిపించాలని తమ ఉద్దేశమా? మరి ఇంకెక్కడ? అది కాదు, చిన్న చిక్కు వచ్చేటట్లుంది. ఏమిటా అది? ఏం లేదు, ఆ అమ్మాయికి చిన్నప్పుడు ఏదో జబ్బు చేసిందట, ఆ ఊళ్ళో అమ్మవారికి మొక్కున్నారట, అందుకని పెళ్లి అక్కడే వాళ్ళ ఊళ్ళోనే జరిపించవలసి ఉంటుందని తమతో మనవి చేయమని నాతో మనవి చేసుకున్నారు. మొక్కుబడి ఉందా? సరే ఏం చేస్తాం, అలాగే కానివ్వండి. కానీ నేను మాత్రం వచ్చి పెళ్లి కళ్ళారా చూసుకునే ప్రాప్తం లేదన్నమాట. మరీ మంచిది. అది కాదు, మీ ఆరోగ్యం ఈ స్థితిలో ఉన్నప్పుడు మీరు అక్కడికి రావడం అంత మంచిది కాదేమో నా ఉద్దేశం. అంతే, పెళ్లి ఎక్కడ జరిగితేనే అమ్మాయి అబ్బాయి పెళ్లి అయిన తర్వాత మన ఇంటికి తిరిగి వచ్చేసరికి మేడంతో బ్రహ్మాండంగా అలంకరించి బ్యాండ్ మేడంతో ఘనమైన స్వాగతం ఇస్తాం. ఇంకొక మాట, పెళ్లి అక్కడ జరిగినా ఖర్చు మందైతేనే మనకు గౌరవం. ఏంటో రంగనా, నీ ఏడుపు నాకు తెలుసులేరా, నీ కమిషన్ డబ్బులు ఎక్కడికి పోవు, తర్వాత తీసుకో. ఇంకో బావా నీకు మరి నువ్వు. సరే నేను వస్తాను బా. నువ్వెందుకే వెలుగుతావు, నువ్వు వెలుగుతున్నావు కాదు, వెలుగుతుంది తీసుకోవడానికి.